పాట అనేది దాని రక్తంలోనే ఉంది కదమ్మా. దాని తండ్రి అంత పెద్ద గాయకుడైనప్పుడు దానికి పాట రాకుండా ఎలా ఉంటుంది? అన్నయ్య, దయచేసి ఆ విషయం మాట్లాడద్దు. దాని తండ్రి ప్రస్తావన తీసుకురాకు అని నీకు చాలాసార్లు చెప్పాను. ఆయన గురించి చిన్ని వినకూడదు. చూడమ్మా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు నేను చిన్నికి ఎంతకాలం తోడుగా ఉంటాం? ఇవాళ కాకపోతే రేపైనా దానికి తండ్రి ఎవరో తెలియాలి కదా. ఆడపిల్లకి తండ్రి అవసరం తప్పకుండా ఉంటుందమ్మా. నువ్వు చెప్పేది నిజమే అన్నయ్య, కానీ నన్నే పట్టించుకొని ఆయన ఇంకా చిన్నినేం పట్టించుకుంటారు? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఎక్సలెంట్, చాలా బాగుంది. సిచ్యుయేషనల్ సాంగ్ నిజంగా. నిధి, ఏకాకి జీవితమే, సన్యాసి జీవితమే. ఆ పాడేదేదో నువ్వు పాడిన పాటలే పాడుకోవచ్చుగా, వేరే సింగర్స్ పాడిన పాటలు ఎందుకు పాడడం? మంచి పాట ఎవరు పాడిందైనా నాకు ఇష్టమే. సింగర్ గొంతు చెవిని తాకుతుంది, పాటలోని భావం మనసుని తాకుతుంది. సినిమా ఇండస్ట్రీలో, బయట ప్రపంచంలో ద గ్రేట్ సింగర్ మనోజ్ కుమార్ అని గొప్ప పేరు. ఇంట్లో మాత్రం మందు బాబు.